తాజ్మహల్ ప్రేమకు చిహ్నం, భారతీయ అపురూప కళాఖండం, ప్రపంచ వింతల్లో ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే తాజ్మహల్కు చాలా చరిత్రే ఉంది. రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా కొన్ని తెలియని సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ విషయాలేంటో, వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తాజ్మహల్ను కట్టడానికి 20 ఏళ్లకు పైనే పట్టింది. ఖర్చుకు వెనకాడకుండా ఏళ్ల సమయాన్ని వెచ్చించి ఈ కట్టడాన్ని నిర్మించారు షాజహాన్. ఆగ్రాలోని షాజహాన్ తాజ్మహల్ని ఎందుకు నిర్మించారు? దీనికి చాలా కారణాలే ఉన్నాయట. షాజహాన్ భార్య ముంతాజ్ అసలు పేరు అజ్మంద్ భాను. ఈమె అరబిక్, పర్షియా, సంస్కృత భాషల్లో పండితురాలు. అంతేకాదు, యుద్ధ విహాల్లోనూ ఈమెకి బాగా పట్టుంది. ఓసారి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తిరుగుబాటు జరిగినప్పుడు నిండు గర్భిణిగా ఉన్న ముంతాజ్ యుద్ధ విహకర్తగా భర్త షాజహాన్తో పాటు వెళ్ళింది. ఆమె గర్భం దాల్చడం అప్పటికి 14వ సారి. అయితే అనుకోకుండా అర్ధరాత్రి ఆమెకు నొప్పులు రావడంతో కూతుర్ని కని కన్నుమూసింది. ఆ ఘటన షాజహాన్ను కలచివేసింది. ఓవైపు యుద్ధం జరుగుతోంది, ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో అక్కడున్న బాద్షాహీ కిలాలోనే ఆమెను ఖననం చేసి చిన్న సమాధి కట్టాడు షాజహాన్. 6 నెలల తర్వాత యుద్ధం ముగిసింది. ముంతాజ్ మరణించిన ప్రాంతంలోనే ఆమె జ్ఞాపకార్థంగా తాజ్మహల్ నిర్మించాలనుకున్నారు షాజహాన్. అయితే అందుకు 3 కారణాలు అడ్డొచ్చాయట. తాజ్మహల్ను పాలరాతితో కట్టాలనుకున్నారు. అయితే అప్పట్లో రాజస్థాన్లోని మక్రాణ ప్రాంతంలోని పాలరాయి దొరికేది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్లోని బుర్హానాకు రహదారు లేవు. పైగా అక్కడ మట్టిలో కట్టడాలను తొలిచేసే చెదలు ఎక్కువగా ఉన్నాయట. మరో కారణం ఏంటంటే, తాను నిర్మించబోయే అందాల భవనం నీడ నదిలో ప్రతిబింబించాలన్నది షాజహాన్ కోరిక. బాద్షాహీలో నిర్మిస్తే ఆ అవకాశం లేదని వాస్తుశిల్పులు చెప్పారట. దీంతో తాజ్మహల్కు ఆగ్రానే అనువైనదిగా షాజహాన్ భావించారు. ముంతాజ్ మరణించిన 6 నెలల తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఆగ్రాకు తరలించి అక్కడ తాజ్మహల్ నిర్మాణం ప్రారంభించారు. అయితే బాద్షాహీలో షాజహాన్ కట్టించిన చిన్న సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. తాజ్మహల్కు అత్యంత ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. దానిని విలువైన రాళ్లతో తయారు చేశారు. ఇంటీరియర్ డిజైన్లో 28 రకాల అరుదైన విలువైన రాళ్లను ఉపయోగించారు. వీటిని భారత్లోని పలు ప్రాంతాలతో పాటు శ్రీలంక, టిబెట్, చైనా వంటి దేశాల నుంచి తెప్పించి నిర్మించారు. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా తాజ్మహల్ నిర్మాణం జరిగింది. యమునా నది పక్కన నిర్మించారు కాబట్టే తాజ్మహల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే తాజ్మహల్ పునాదిని కలపతో వేశారట. యమునా నది దగ్గరలో ఉండడంతో ఆ నీటి చెమ్మ తగిలి కలప గట్టిపడి పునాది పటిష్టమవుతుందట. తాజ్ లాంటి అందమైన కట్టడం మరోటి ఉండకూడదని ఉద్దేశంతో దాన్ని కట్టిన కళాకారుల చేతులను షాజహాన్ నరికివేయించాడని ప్రచారంలో ఉంది. అయితే దాంట్లో నిజం లేదని కూడా అంటుంటారు. తాజ్ను నిర్మించిన వారి ఎర్రకోటను కూడా నిర్మించారు. ఉస్తాద్ అహ్మద్ లహోరి అనే ఆర్కిటెక్ట్ వీరందరికీ లీడర్. తాజ్మహల్ నిర్మాణం తర్వాత కూడా అతను చాలా కట్టడాలు నిర్మించారని చెబుతారు. తాజ్మహల్ కుతుబ్ మినార్ కంటే 5 అడుగులు పొడవుంటుంది. తాజ్మహల్ని ప్రతిరోజు కనీసం 12,000 మంది సందర్శిస్తారు. ప్రపంచ వింతల్లో ఎక్కువగా ప్రజలు సందర్శించేది కూడా తాజ్మహల్నే. పాలరాతితో తాజ్మహల్ని నిర్మించినట్టే నల్లరాతితో మరో అందమైన భవనాన్ని కూడా కట్టించారని షాజహాన్ అనుకున్నారట. అయితే తన కుమారులతో యుద్ధాలు పెరగడంతో ఆ నిర్మాణం మొదలుపెట్టలేకపోయారు. ఏదేమైనా భారత మాతకు ఇదో సుందర కళాభరణం అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.